నమస్కారం అండి నేను డాక్టర్ జయస్వాల్ చీఫ్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ ఒక టాపిక్ ఇచ్చారు నాకు ఈరోజు మెదడు ఎలా పనిచేస్తుంది దానికి మనం మెదడు సంబంధించిన అంటే ఇంటెలిజెన్స్ని ఎలా పెంచుకోవచ్చు ఇది ఈ విషయం మీద మాట్లాడమని చెప్పారు న్యూరాలజీ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ బికాస్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంప్లెక్స్ అండి బ్రెయిన్కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక ఫంక్షన్ ఉంటుంది ప్లస్ దాని తర్వాత ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది అండి సో బ్రెయిన్కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది స్ట్రక్చర్ ఏబీసీడీ లాగా చిన్న మెదడు పెద్ద మెదడు స్పైనల్ కార్డు మెదడు మనకు థింకింగ్ పవరు అండ్ మూమెంటు దీనికి హెల్ప్ చేస్తుంది చిన్న మెదడు బ్యాలెన్సింగ్ కోసం మనకు హెల్ప్ చేస్తుంది స్పైనల్ కార్డుతోటి తోటి మనం కాళ్ళు చేతులు మూవ్ చేయగలుగుతాం నిలబడగలుగుతాం నడవగలుగుతాం సో ఇది ఇన్ షార్ట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ దాని వేరియస్ ఫంక్షన్స్ గురించి నేను చెప్పాను ఇది కాకుండా ఇప్పుడు మనం బ్రెయిన్ ఫంక్షన్స్ ఇంటెలిజెన్స్కి వస్తే బ్రెయిన్లో ఆర్ మెనీ మెనీ కనెక్షన్స్ సో కొన్ని రెస్పాన్సెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకు ఒక చీమ కొట్టితే లేకపోతే దోమ కొడితే మన చెయ్యి మనకు తెలియకుండానే అక్కడ వెళ్ళి ఆ దోమని చంపేస్తుంది లేకపోతే మనం చెయ్యికి ఒక వేడి తగిలితే చట్ మనం చెయ్యి లాగేస్తాం సో ఆర్ ఆల్ బేసిక్ రిఫ్లెక్సెస్ అంటే ఆర్ ఆల్ రిఫ్లెక్సెస్ ఇది బాడీ ప్రొటెక్షన్ కోసం దేవుడు మనకి ఇచ్చాడు దానికి పెద్ద చదువు కానీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు కానీ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి అంటే అవి సాధారణంగా హయ్యర్ బ్రెయిన్ ఫంక్షన్స్కి సంబంధించినవి మనం ఎలా మాట్లాడుతున్నామో ఎలా ఆలోచిస్తున్నామో అండ్ ఎలా మనం ప్లాన్ చేస్తున్నాం మన ఫ్యూచర్ని రేపు ఎలా మెసులుకోవాలనేది సో బ్రెయిన్కి ఒక స్ట్రక్చర్ ఉంది బ్రెయిన్కి ఒక ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ని మించిన ఫంక్షన్ ఇంటెలిజెన్స్ సో ఈ ఇంటెలిజెన్స్ ఎలా దేని మీద డిపెండ్ అవుతుంది మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అవుతుంది సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలా వస్తాయి మనకు మోడ్ ఏంటి మన బాడీ పార్ట్స్ సో స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ ద్వారా మనకి ఇన్పుట్ వస్తుంది సో ఇది ఫైరు పంట చేయి కాలిపోతుంది సో ఫిజిసిక్గా మనకు చేయి కాలినప్పుడు మనం చేయి విత్డ్రా చేసుకుంటాం దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అవసరం లేదు అది బాడీ సెల్ఫ్ ప్రొటెక్షన్ వేలో చేసేస్తుంది కానీ నెక్స్ట్ టైం ఆ ఫైర్లో చేయి పెట్టొద్దనేది తెలివి ఇది ఇంటెలిజెన్స్ సో ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్తో వచ్చింది ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది బాడీకి ఒక ఇన్పుట్ వచ్చింది పెయిన్ ఆ ఇన్పుట్ రిజిస్టర్ అయింది బ్రెయిన్లో ఓహో ఈ ఫైర్లు మనం చేయి పెడితే మనకు ఇబ్బంది అవుతుంది చేయి కాలిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మనకు రిజిస్టర్ అయిపోయింది ఇది ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది సో మనకి అవసరం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మనల్ని గైడ్ చేస్తుంది సో మనం చెప్పిన చే చెప్పిన మాటే మళ్ళీ చెప్పకపోవటం చేసిన తప్పే మళ్ళీ చేయకపోవటం ఇదేంటి ఇది ఒక ఇంటెలిజెన్స్ ఒక పని ఈ ఇంటెలిజెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది మీ బ్రెయిన్ మంచిగా ఉంటే చక్కగా ఉంటేనే కదా ఈ ఇంటెలిజెన్స్ పనిచేసేది బ్రెయిన్ రిలాక్స్గా లేకపోతే బ్రెయిన్లో ఫాల్ట్స్ ఉంటే అప్పుడు ఈ ఇంటెలిజెన్స్ దెబ్బతింటుంది ఇంటెలిజెన్స్కి ఇంకో ప్రాబ్లం ఇంటెలిజెన్స్కి మెమరీ ఉందని నేను చెప్పాను అంటే ఈ ఫైర్లో నేను చేయబెడితే నా చేయగలిగిపోతుంది ఇది మెమరీ ఇలానే ఇంటెలిజెన్స్ మన సైకలాజికల్ బిహేవియర్ దానికి కూడా ఇంపార్టెన్స్ అది ఎలా ఇప్పుడు మనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వెదర్ ఇది పేరెంట్స్ మూలాన కావచ్చు సిబ్లింగ్స్ మూలాన కావచ్చు స్కూల్కి వెళ్తాము మన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మనల్ని బులీ చేయటం కొట్టడం ఇన్సల్ట్ చేయటం ఇంజూర్ చేయటం ఇదంతా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా ఇది కాకుండా మనం ఎన్నో మూవీస్లో చూస్తుంటాం సైకాలజీ బుక్స్లో చదువుతుంటాం యంగ్ ఏజ్లో గర్ల్స్ స్పెషల్లీ వాళ్ళకి ఉత్పీడన సైకాలజికల్ అండ్ సెక్షువల్ ఇన్సల్ట్స్ వాళ్ళకి అయి ఉంటే ఇవన్నీ వాళ్ళలో భయం కింద అలా ఉండిపోతాయండి ఇవన్నీ వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా వాళ్ళు ఓపెన్గా ఉండలేకపోవటం ఎప్పుడు భయంగా ఉండటం నెగటివ్ ఆలోచనతో ఉండటం బిగిసిపోయి ఉండటం ఫ్రీగా ఉండరనమాట వాళ్ళు ఈ మాట కూడా చెప్పరు నాతోటి ఇలా జరిగిందని ఈ మానసిక కానీ శారీరక ఉత్పీడన జరిగిందని కూడా వాళ్ళు షేర్ చేసుకోరు అంత ఇబ్బంది పడుతుంటారు లోపలే కానీ అంత భయపడిపోయి ఉంటారు కాబట్టి ఇవన్నీ ఓపెన్ అవ్వరు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి ఇలాంటి పే పీపులు కొంచెం వరకు కవర్ అవుతారు తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయినప్పుడు ఏంటి ఇలాంటి అంటే మనం ఏదో బుక్స్లో కూడా చదివి ఉంటాం స్పై స్టోరీస్ కానీ ఇది వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ అంటే వాళ్ళు కూడా మనుషులను ఇంజూర్ చేయటం మర్డర్స్ చేయటం స్టీలింగ్ చేయటం ఇవన్నీ కూడా దాని రియాక్టివ్ బిహేవియర్ కింద ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఇన్సల్టు ఇంజరీస్ అలా రికార్డ్ అయిపోయినాయి కాబట్టి అవి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కొంచెం వాళ్ళకి సమజ్ వచ్చింది కొంచెం అర్థమవుతుంది కొంత అవతలేదు సో వాళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ లక్షణాలు బయటపడి అరే వీళ్ళు ఎందుకు ఇలా చేశారు సీరియల్ సీరియల్ కిల్లర్సు సీరియల్ మర్డర్సు రేపు గ్యాంగ్ రేపు ఇవన్నీ ఏంటి ఇవన్నీ వీళ్ళంతా సైకలాజికల్గా దీస్ పీపుల్ ఆర్ నాట్ నార్మల్ అనమాట ఇప్పుడు డెప్తులు మనం చూస్తే డెఫినెట్గా వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ బ్యాడ్ ట్రైనింగ్ సో ఇది ఒక పెద్ద విషయం అన్నమాట ఇది డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి కానీ డెఫినెట్గా మనం గ్రో అవుతున్నప్పుడు మన మెంటల్ అండ్ ఫిజికల్ ఇన్సల్ట్ మన బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఎక్స్పీరియన్సెస్ ఇన్ చైల్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ సోషల్ అండ్ సైకలాజికల్ ఇది మన బాడీ మీద మన మైండ్ మీద అండ్ మన ఇంటెలిజెన్స్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది అటువంటి అప్పుడు మన బిహేవియర్ అప్రాప్రియేట్గా ఉండదు అరే మనం అలా ప్ర అందరి ముందర అలా మాట్లాడొచ్చా అలా మన పేరెంట్స్ని తిట్టొచ్చా పేరెంట్స్ని కొట్టొచ్చా లేకపోతే ఫ్రెండ్స్తో అలా బిహేవ్ చేయొచ్చా లేదా చీటికి మాటికి మనం అందరితో గొడవ పడొచ్చా ఇవన్నీ మనం చూస్తుంటాం సొసైటీలో కానీ ఈ ఇవన్నిటికీ ఇవన్నీ బిహేవియర్స్కి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు సో అంత ఫాల్ట్ మనది కాకపోయినా కూడా మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నామో దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకి ఉంటుంది దాంతో మన మెంటల్ ఫిజికల్ సోషల్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అంటాం కదా దీన్నే మనం ఏ గుడ్ హెల్త్ అంటాం హెల్త్ డెఫినేషన్ ఏంటి జస్ట్ మెంటల్గా బాగుండటం ఫిజికల్గా మెంటల్ బాగుండటం కాదు ఫిజికల్ మెంటల్ సోషల్ సైకాలజికల్ బీయింగ్ అంటే సైకాలజికల్ అన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా కరెక్ట్గా అప్రోప్రియేట్ ఉంటేనే దాని హెల్త్ అని డెఫినేషన్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది సో మనం లర్న్ చేస్తాము మన డే బై డే ఎక్స్పీరి లైఫ్లో మనం ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం సో ఇది నేర్చుకుందంతా బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది ఇది రికార్డ్ అయినప్పుడు అది ఎనలైజ్ అవుతుంది ఎనాలైజ్ అయినప్పుడు మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాడీ అలా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది అప్రోప్రియేట్ ఉండొచ్చు ఇన్ ఉండొచ్చు దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఇప్పుడు ఒక మెంటల్లీ సౌండ్ పర్సన్ కాదు ఒక మెంటల్లీ సౌండ్ ఉన్న పర్సను ఎంత విషం విషమైన పరిస్థితిలో కూడా అప్రోప్రియేట్గా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తాడు కానీ మెంటల్గా అన్సౌండ్ ఉన్న పర్సన్ అంటే మైల్డ్గా యాంగ్షియస్ ఉన్న పర్సను డిప్రెస్డ్ ఉన్న పర్సను ఆర్ మెంటలీ సబ్నార్మల్ ఉన్న పర్సను వాడి రియాక్షను డిఫరెంట్గా ఉంటుంది కొన్నిసార్లు విభత్సంగా ఉంటుంది కొన్నిసార్లు హైలీ క్రిమినల్గా ఉంటుంది సో మైండ్ ఈజ్ ఏ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండ్ మైండ్ తర్వా మీదనే మనకు ఇంటెలిజెన్స్ అనేది బేస్ అవుతుంది ఎందుకంటే బాడీ నుంచి మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ డే టు డే ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి మైండ్లో అండ్ అవన్నీ ఛానలైజ్ అవుతాయి అండ్ దాన్ని బట్టి మన బాడీ మన బా మన మైండ్ అండ్ ఇంటలెక్ట్ బిహేవియర్ వస్తుంది సో ఇది బేసిక్గా హెల్దీ లివింగ్ కోసం ఈ బాడీని మైండ్ని ఇంటలెక్ట్ని మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ ఇందులో జనరల్ మెడిసిన్గా బాడీ వెన్ యూ టాక్ అబౌట్ బాడీ మనం బాడీకి వచ్చే జబ్బుల గురించి మాట్లాడతాం సో ఏజ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఇంజురీస్ ట్రామా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంజురీస్ టు ద బాడీ ఇవి మినిమంగా ఉంటే మనకి ఏజింగ్ ఎక్కువ అవ్వదు మైండ్ మెమరీ అవన్నీ ఎక్కువ రోజులు పనిచేస్తాయి ఎక్కువ రోజులు మనం బ్యాలెన్స్డ్గా ఉంటాము అండ్ ఎంత ఏజ్ అయినా కూడా మైండ్ బ్రైట్గా ఉండి చూస్తాం చాలామంది అంటే మనం ఎన్నో టీవీ సీరియల్స్లో కానీ దాంట్లో మీటింగ్స్లో చూస్తుంటాం వీళ్ళు అవధానీయులు అంటాం వాళ్ళు ఒక్కసారి చెప్తే గుర్తుపెట్టుకుంటారు లేకపోతే ఒక పద్యాన్ని పదిసార్లు అయినా వాళ్ళు రిపీట్ చేయగలరు ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది అండ్ వాళ్ళ ఏజ్ సెవెంటీ ఎయిటీ కూడా ఉండొచ్చు సో ఒక్కసారి చెబితే కూడా వాళ్ళు అది అది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇమీడియట్గా మనం కొద్దిసేపు తర్వాత రిప్రొడ్యూస్ కూడా చేసి చెప్పగలరు సో దిస్ ఈస్ మైండ్ ట్రైనింగ్ మైండ్ ట్రైనింగ్ తోటి ఇది మనం అంటే ఇది సాధన తపస్యతోటే వస్తుంది సో ఒక ఏజ్ అయిన తర్వాత ఇదంతా ఆధ్యాత్మికంలో వెళ్ళిపోతుందండి కానీ అంతవరకు అయితే మన మైండ్ని బాడీని మనం ప్రొటెక్ట్ చేయవలసింది చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికి హెల్త్ సో హెల్త్ ఈజ్ వెల్త్ వెల్త్తో మెంటల్ హెల్త్ కొనలేము కానీ హెల్తీగా ఉండటం ఈజ్ ద బిగ్గెస్ట్ వెల్త్ అండి థ్యాంక్ యూ